देवर कृपमाति महाना मंसी महाराज मंसी संघा स्थापन जरूर चर्चा दावे नाक्यंपल मंत्री मास्टर अभ्य देवी గొప్పదేవుడు కుటుంబ వరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రమాణం సార్ భక్తి పాస్ గారు ఉన్నారు, వారికి ప్రార్థన. అవకాశం
లూకస్ వార్త మొదటి అంశం 23వ వాక్యంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. వారి ద్వారా పూర్ణమైన ఆదరించాలి. నా సర్వోత్తమ ప్రార్థించాను. పరిశుద్ధమైన తండ్రి, మీ స్తోత్రం చేస్తున్నాము. మీ దీనదాసులు గౌరవని ఈ లోక అతను ముగించి నేను వీళ్ళు పంపుకొని మహిళలు చేయమన్నాడు. భౌతిక దేహం ఈ సన్నిధిలో తీసుకొచ్చి పెట్టాడు. కొన్ని మాటలు నిజం వాకులు వినాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన యేసుకి సుశక్తిగా నా ప్రార్థిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యాను గురించి వాయినటువంటి మాట అవి ఆ తరగతి చొప్పున ఆయన సేవ చేయడానికి అవకాశం వచ్చింది. అది దావీదు మహారాజు కాలంలో ఆ యొక్క ఏర్పాటు చేయడానికి ఈయన అగ్యా తరగతిలో వచ్చాడు అని లైఫ్ స్పష్టంగా చెప్తుంది. 5వ వచనంలో మాట్లాడిన 7వ దినములలో అభియా తరగతిలో ఉన్న జక్కరియ అని ఒక యాజకుడు, అతని భార్య అహరు కుమార్తెలో ఒకటి ఆమె ప్రకటించారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పులను, న్యాయ విధులు చెప్పులను నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి నీతిమంతుల ఇద్దరి వారు ఆ పరిచర్య చేసినటువంటి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కని పరిచర్య వారు అందించినట్లుగా లేఖనం స్పష్టంగా మనకు చెప్తుంది. ఆ టెన్యు ఆ పీరియడ్ అయిపోకుండానే రాసిన మాట ఏంటంటే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి. నేను ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఈ భూలోకంలో మన యొక్క నివాసాలు లేక మన జీవిత కాలం అంతా కూడా ఇక్కడ అస్థిరమైనటువంటిది, స్థిరమైనటువంటిది. ఇక్కడికి ఎంతకాలం జీవించిన ఒక దినము ఈ లోక యాత్ర తప్పనిసరిగా మనం ఊహించుకోవాలి. దానికి దావీదు మహారాజు సత్యం మాట చెప్పాడు. దానికి చదువుకున్న మొదటి దినవంతాకాలంగా 29వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. మా పెద్దలందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులు పరదేశులమై ఉన్నాం. మా భూ నివాస కాలము నీడ అంత స్థిరం స్థిరంగా ఉన్నవాడు పడుతుంది. దావీదు మహారాజు తెలియజేస్తుంది, మా పెద్దలందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులను పరదేశులమై ఉన్నాం. మా భూ నివాస కాలము నీడ అంత స్థిరం స్థిరంగా ఉన్నవాడపడలేదు. ఈ మాట గొప్పలు కూడా ఏ ఒక్క గ్రంథంలో ఒక మాట చెప్తున్నాను. చాలా తక్కువ సమయంలో నేను మాట్లాడుతాను. ఏ ఒక్క గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 26వ వచనం. ఏ ఒక్క గ్రంథం 5:26 వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేస్తున్నాను. పూర్ణ వయస్సు గల వాడు వైద్యం సమాధికి చేరు చదువుతున్నారు. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చెప్తాడు. పూర్ణ వయస్సు గల వాడు వైద్యం సమాధికి చేరు. 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపగల వాడవాడు. నీవేమి చేయుచున్నావు అని ఆయనను అడగదగినవాడు. మానవిక జీవితం చాలా స్వల్పం, చాలా అల్పం. ఎప్పుడు మనము మరణిస్తామో మనకు తెలియదు. మరణించడం అనేది మాత్రం తథ్యం. ఎప్పుడైనా ఒకసారి లేక ఒక దినమున మనం మరణించడం అనేది తప్పనిసరి.
అయితే అది ఎప్పుడు అనేది తెలియని విషయం, ఎక్కడ అనేది తెలియని విషయం, ఎలాగూ అనేది తెలియని విషయం. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మనకు తెలియదు. ఇది దేవుని యొక్క పరిధిలో ఉంది. మరణం అనేది దేవుని పరిధిలో ఉంది, మానవుని పరిధిలో లేదు. దేవుడు ఎంత ఆయుష్ మనకు అందిస్తాడో ఆయుష్ని లోకంలో మనం అనుభవించిన తర్వాత మనము ప్రభు యొక్క పిలుపు అందుకుంటాం, ప్రభు దొరికించాం. అందుకే నేను ప్రభు ఒక మాట చెప్తున్నాను, భవిష్యత్తులో నేను మనుషులను మట్టికి మార్చుతున్నాను, తర్వాత తిరిగి రండి అని సెలవిస్తాను. భవిష్యత్తు అలా మాట చెప్తున్నాను. మహాజ్ఞాని సల్మాన్ గారితో మాట చెప్పాడు, ప్రసంగి 12:7 మాట్లాడుతుంది, 1:5 వెనుకటి వల్లే మన దూకి చేరుకుంటుంది. ఆత్మ దయచేస్తుంది కదా, ఈ క్రమంలో ప్రభు పిలిపే మరణం అంటే సోల్ సపరేట్స్ ఫ్రమ్ బాడీ విల్ బి కాల్డ్ ఎస్ ఎట్. ఈ యొక్క ఆత్మ శరీరం నుంచి వేరైపోవడమే ఈ లోకంలో మనము భౌతిక మరణం. ప్రభు యొక్క ప్రభు ఇచ్చిన ఆయుష్ను అందుకొని నేను ఇక్కడ మరి సోదర్ మినిస్ట్రీ తో నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కనుక అందరితో మాకు ఎక్కువ అనేక సందర్భాల్లో కలిసినప్పుడు మా యోగక్షేమాలు మాట్లాడుకోవడమే కాకుండా దానికంటే ముందుగా పరిచర్యల గురించి మాట్లాడతారు అన్నా. కాబట్టి ఆయన చేసిన పరిచర్య, ఆయన జీవించిన విధానము ఒక మాదిరిగా అని చెప్పాలి. కాబట్టి ఆయన ఆ రీతిగా సేవ జరిగించిన వాళ్ళ సేవకుని కుటుంబం నుంచి వచ్చిన గౌరవ ఆనందమౌలిక పరిచర్య చేసిన ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి సంతతిలో వారి చంద్రపోలేనా కానీ మిగతా సహోదరులు కానీ దేవుని యందు భయభక్తులతో పెరిగారు, కుటుంబాలు కట్టబడ్డారు, సేవలో ఉంటున్నారు, సేవకి సపోర్టుగా నిలిచారు, అనేక రీతులుగా దేవుని మహిమపరిచినటువంటి కుటుంబం ఇది దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని చక్కగా అనుభవించి ఆయన ఇచ్చిన రక్షణ అందుకొని సేవ భారం కలిగి దైవ భయం కలిగి దేవుని భయభక్తులతో జీవించి అలాగే పిల్లలను కూడా ఆరిందిగా నడిపించి దేవుని యొక్క సన్నిధిలో జీవించి దేవుని పిలుపందుకొని దేవుని మహిమలోకి చేరింది, దేవునికి మహిమ కలుగుతుంది. అది మన క్రైస్తవ నిరీక్షణ. ఎందుకంటే ప్రభు పిలిచినప్పుడు మనం వెళ్ళడం. అందుకే భక్తుడు పౌలు కూడా మాట అన్నాడు, నా మట్టుకంటే బ్రతుకునే క్రీస్తు సౌంద లాభం. ఎందుకు లాభం, ఎందుకు లాభం అంటే నేను తెలిసి వెళ్ళకపోతే క్రీస్తుతో కూడా ఉంటాను, లాభం నేను ఇవ్వాలి. అందుకని 2 Corinthians 5:8 మాట చెప్పాడు, ఇటు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు లోపల నివసించుకుంటున్నాడు. సో లివింగ్ దిస్ బాడీ విల్ బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాను ప్రభు దగ్గర కోసం. రెండవ లాభం సాలిక చంద్రమౌళి, ఈ ప్రయాసకి చాలా ఆపేసి విశ్రాంతికి వచ్చేసి పట్టణం కదా 14 అపార్ట్మెంట్స్ వస్తాయి. అంతటిప్పటి నుండి ప్రభునందు వృద్ధులందు వృద్ధులు జరిగింది. నిజమే వారు తమ ప్రయాసం మారి విశ్రాంతిపోతున్నారు. వారి క్రియలు వారు బయట వచ్చారు ఆత్మచేత విశ్రాంతి వెళ్ళిపోవడం కుల విషయం జరుపుకుంటున్నారు. ఎందుకంటే తన దాసులు వాడిని సేవిస్తారు, తన ముఖదర్శనం చేసుకుంటారు. మరణించి పునరుద్ధరణ లేచి సజీవుడిగా లేచి మహిమలోకి వెళ్ళిపోయి తిరిగి సంఘం కొరకు రాబోతున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖదర్శనం చేసుకోవడం గొప్ప మాట. ప్రకటన 22:4 చూస్తున్న మాటనే కాబట్టి ఆయన యొక్క ముఖదర్శనం తన దాసులు తన ముఖదర్శనం చేసుకుంటారు. ఆయన పేరు దసలు కాబట్టి గొప్ప విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉండే దానికంటే ప్రభు దగ్గర పోవడంతో గొప్ప
గొప్ప ఆశీర్వాదం అనేది అందుకని అతను సేవ చేయడం మనకు సంపూర్ణమైన అని మీరు గమనించారా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కానీ ఏ శరీరం కానీ అశాశ్వతమైనటువంటిది అయితే శాశ్వతమైనటువంటి నగరం ఒకటి ఉంది. యేసు ప్రభు చెప్పిన మాట మీ హృదయాలు కలవరపడలేదు, గర్వలేదు. దేవుని యొక్క విశ్వాసం ఉంటున్నాను, నా ఇల్లు విశ్వాసం ఉంటుంది, నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి, లేనిగడలు మీకు చెప్తున్నాను, స్థలం సిద్ధపరచడం పెడుతున్నాను, నేను వెళ్ళే స్థలంలో మీరు నూనెలో ఉన్నా, నేను మళ్ళా వస్తా, నా దగ్గర దాన్ని తీసుకెళ్తాను. ప్రభు ఏర్పాటు చేస్తున్న నగరంలో మనకు నివాస స్థలాలు ఉన్నాయి, ఆ ఇంటికి వెళ్ళడం. అందుకని అబ్రహాం కూడా మరి టెంట్ లో అంటే ఆయన ఒక గుడారంలో నివసిస్తూ కూడా అది తాత్కాలికమైన తెలియనివాడే శాశ్వతమైన నగరంలో తెలుసు చూస్తారు. పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం కూడి దేవుడు దేనికి శిల్పియో నిర్మాణం కూడా ఏమన్నాడు, ఆ పునాది పంపడం అని చూస్తారు. దేవుడు మనకి నిరీక్షణ అతడు సేవ చేయడం అదే ప్రకారం నిద్రించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకోవచ్చు, వెంట పెట్టుకుని తిరిగి మనం కలిసి ఒక నిరీక్షణతో కుటుంబం సాయంతో మేము ఆనందంగా మీ దగ్గరకు వస్తాం, ఇప్పుడు నేను జీవిస్తాను జీవిస్తాను చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. కుటుంబ సభ్యులు అన్న విడిచినటువంటి దాసులు బిడ్డలు అలాగే రక్త సంబంధికులు తోబుట్టలు అన్నదమ్ములు ఈ గొప్ప మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు మన నిరీక్షణ ప్రకారం వేసి వచ్చే సమయం అన్నను మనం తీసుకొస్తారు తిరిగి మనం కలుస్తున్నాం. వచ్చిన ఉదాహరణ చెప్పేసి వాటిని ముగిస్తారు. ఆయన పేరు చార్లెస్ ఫిన్నే, చార్లెస్ ఫిన్నే అనే ఒక వ్యక్తి జెరూసలేం అని అంత ఒక మాట చెప్పాడు. అమ్మా నేను చనిపోతున్నాను, ప్రభు దగ్గర పోతున్నాను, మీకు సంతోషమా అని అడిగాడు చార్లెస్ ఫిన్నే. జెరూసలేం చాలా ఆనందంగా చెప్పింది, నాకు సంతోషమే నువ్వు వెళుతున్నావంటే. ఏమా నేను చచ్చిపోతున్నానంటే మీకు ఎందుకు సంతోషం అని అడిగితే అప్పుడు జెరూసలేం మాట చెప్పింది. ఏం చెప్పిందంటే నువ్వు ప్రభు దగ్గర వెళ్తున్నావు కదా, నాకు ఎవరు ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను వస్తాను మనందరం మాతాబుద్ధి కలిసిందా అది ఎంత గొప్ప విషయం. ఏమైనటువంటి దేవుడు పెట్టదా అది మన నిరీక్షణ, అది మన తెలుసు. భక్తులు మాట చెప్పాడు, నేనేమన్నాడు ఇదిగో నా శరీరమా, నా సేవ చేసే దినాలన్నింటిలో కూడా, దేవుని సేవ చేసే దినాలన్నింటిలో కూడా నువ్వు నాకు ఎప్పుడు ఇబ్బంది చేయలేదు, నాకు ఎప్పుడు ఇబ్బంది చేయలేదు, నేను కూడా నేను ఇబ్బంది పెట్టాను, నెటలో వెళితే ఇబ్బంది పడతామని తలకి హ్యాట్ పెట్టుకున్నాను, కళ్ళ కింగ్ వేసాడు, కళ్ళకి స్పెక్స్ పెట్టాడు, ఉన్న బట్టలే నీటిగా తీసుకున్నాను, శుభ్రంగా వచ్చే నేను నాకు ఎంత సహాయం చేశావు సహకరించాడు, నేను కూడా నీకు సహాయం చేశాను, ఇలా కామం పెట్టాను చక్కగా నేను చూసుకున్నాను, నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది చేయాలి సేవలో, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సువార్త చెప్పడానికి నాతో కూడా నేను వచ్చావు. శరీరంతో చెప్తున్నాడు ఆయన, శరీరంతో చెప్తున్నాడు సేవకు 4.5 సంవత్సరాల సేవ చేసిన తర్వాత చెప్తున్నాడు. పెట్టాడు ఇప్పుడు అంటున్నాడు మాట అంటున్నాడు, ఇప్పుడు నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను మహిమలో కలుగుతా నువ్వు మట్లే కలుగుతా, నేను మహిమలో కలుగుతా నువ్వు మట్లే కలుగుతా, డోంట్ వరీ. ఆ యేసు స్వామి తిరిగి వచ్చేటప్పుడు మనం ఇద్దరు కలుసుకుంటాం, నువ్వు మట్టే కదా సరే మహిమలు ఏం కలుస్తాడు మన తిరిగి కలుస్తాం, ఆ గొప్ప నిరీక్షణ గుడ్ బై అలా కలుస్తాం అన్న గొప్ప నిరీక్షణతో మనం రోజు సాగిపో ఆశిస్తూ కుటుంబాన్ని దేవుని యొక్క కృపను బట్టి వాటిని ఆదరించి శుభప్రదం నిరీక్షణ నడిపించాలని కోరుకుంటున్నాను. మాస్టర్ గారు మనం చేస్తున్నాను 500 పాత్రపడం శృంగారాదేశము చేరగానే
దగ్గరికి స్ట్రెంగ్త్ అయ్యాలట. సో సామాన్ మనిషి దగ్గర పెడతాము మినిట్స్ మాట్లాడారు. తర్వాత ఫోన్ వచ్చింది. ఆయన మరణంలో ఒక మంచి సూత్రం ఆయన సరిపోయిన హాస్పిటల్ ఆయన ముందు డాక్టర్ ఉన్నారు యమహాని డాక్టర్ మన చేస్తే సిద్ధపడి ఉంటాం సిద్ధపడతాం. ఈ వారంలోనే 5 మాస్టర్లు పంపించారు కాబట్టి మనం అందుకని నేను ప్రేమించు మంచిది మంచి మాటలు మా అన్నకి అందరూ ఫ్రెండ్సే.
పూజారి కూడా ఫ్రెండ్స్ ఆయనకి, నవాబులు ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారు ఆయన కాడికి. నేను అడిగిన ఎందుకంటే అందరూ వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో స్నానం చేయాలా అంటాడు. మంచి అన్న మాకు అన్నీ నేర్పించాడు. ఈ సమయంలో ఫ్యామిలీ తరఫున థామస్ వచ్చి మాట, ఇప్పుడు మేము 7 మందిలో వాడే చివరి వాడు నేనే లాస్ట్. మా పేరు ఏం కొడుకు లాస్ట్ ఆయన ఎవరో తెలియదు, నేనే లాస్ట్. అది మంచిది. మీ అందరూ కూడా మరొకసారి ఉన్నారు. ఇంతమంది రావడం పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. నేను మా అన్న కొడుకులు వాళ్ళ కోసం ఎదురు చూసినందువల్ల ఈ 3 రోజులు ఉండాల్సింది వచ్చింది. మా అన్న మా నాన్న జరిపిన తర్వాత తండ్రిగా యజమానుడిగా మాకు అన్నిటికీ ప్రతి కష్టానికి నష్టానికి నేనున్నాను. ఆయన చెప్పండి మేము ఏం చేయం, ఆయన ఏం చెప్తే చేస్తాం. ప్రతిదీ కూడా ఆయన చెప్పకుండా చేయము. ఇప్పుడు ఆయన లేని లోటు ఎలా తీర్చాలో నేను తట్టుకోలేక ఏడుస్తాను. నేను దాచుకున్నట్లు అందరూ అన్నదమ్ములతో మాట్లాడాడు. కానీ ఇక్కడ మా కావాలను మమ్మల్ని ఆదరించేవాడు ఒకే వ్యక్తి, 5 రాష్ట్రాల అధినేత. మా అన్నదమ్ముల కంటే ఎంత ప్రేమ ప్రేమించే వ్యక్తి దివాకరణ పూజింగ్ని ఎంతో ఆదరించాడు. మా కుటుంబాన్ని మాకు ఈ కష్టం నష్టం అయితే నేనున్నానని భరోసిచ్చి దివాకరణ ఈరోజు ఎంత బిజీ కొండ కూడా వచ్చి మా కుటుంబం అంటే ఆ విధమైన ప్రేమ ఆయన ఆదరించి కొంత వచ్చినంత కొందనాదు. మా అన్న నేర్పించింది ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు. కోటి రూపాయలు ఇచ్చిన అబద్ధం చెప్పడం మా అన్న నిస్వార్థమైన సేవ. శుభవార్త రక్షణ టీవీలు ఆయన పెన్షన్ డబ్బు రెగ్యులర్గా కట్టి సేవ చేసుకుని నిరంతర బోధన అంటే ఆయనకు ఇష్టం. ప్రేమ బామ రక్షించిన ప్రసంగా చేసి అంటే దేవుని వైపు మరించాలని ఇల్లునే ఒక క్రీస్తు సంఘంగా ఇక్కడ మా నాన్న సేవను కొనసాగించే మొట్టమొదటి పెద్ద వ్యక్తి మా అన్న. ఆయన మా కోడలు అంటే మా మనదలను కూడా వాళ్ళు ఎంత ప్రేమతో చూస్తారంటే బిడ్డలు అంతా సమానమైంది, అందరూ సమానం. ఎంత మంచి సంపాదించుకున్నాడంటే ఆ క్యారెక్టర్ కాపాడుకున్నాడు. ఎంత క్యారెక్టర్ కాపాడుకున్నాడు. లాస్ట్ హాస్పిటల్లో మెడికవర్లో ఒక ఫ్లాష్ అయిపోయింది. లంచ్ టైంలో ఇంకొక మ్యాసి చూస్తే డాక్టర్లు అందరూ ఎంత ప్రయత్నిస్తారు. ఒక 3-4 ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ షాప్ లంచ్ వస్తారంట. 20 ఇంజక్షన్ ఇచ్చి పోరాడారు. ఇప్పుడు మొన్న చెప్పినట్టు ఆ ఛాన్స్ దేవుని పిలుపు అందేసుకున్నాడు ఆయన. ఆయన తెలిసిపోయింది త్వర త్వరగా మా వదిన అంటే అందుతో ప్రాణం మా వదిన అంటే నాకు పోయి అన్నం పెట్టి ఆయనకు సరదాగా నవ్వుచ్చుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చి మా పిల్లలు ఎంతో దూరం ఉన్నా కానీ మేమిద్దరం వాళ్ళిద్దరు ఒకరికొకరు మంచి పేరు అనమాట, మంచి కప్పులు. మా వదిన తల్లి నిజంగా మాకు మా అన్న మాకు ఎంత సాగి మమ్మల్ని ఎంత ఖర్చు పెడితే ఒక్క మాట అది మా వదిన. ఎందుకంటే అంత సాగి అయిన సహాయం దేవుడు ఇచ్చాడు మాకు మా వదిన. అవి బాగలేదని ఆ కోసం ఆ మా అన్న వెళ్ళి మా అన్న చనిపోయాడు. బాగుందని చనిపోయాడు. 10 ఏళ్ళు ఉండాల్సిన మా రాజన్న ఫోన్ చేసాడు. ఆయన దగ్గర ఉంటాడు అంటే మా రాజన్నంటే అమృతం ఆయన ప్రేమ ఆయనకి. ఆయన ఎస్ఐగా చేయించి వాడు ఈయన కూడా వేసుకుని చూడాలని ఆశ మా రాజన్న మెడ్రాస్లో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి ఏం చేద్దాం టెస్ట్ అంటే ఏం చేద్దాం అడగడానికి ఫోన్ చేస్తే నేను ప్రేయర్లో ఉన్నాను అన్న మళ్ళీ ఫోన్ చేస్తానంటే మళ్ళీ చేయలేదని మా అందరూ ఫోన్ చేసాడు. వాడు ఫోన్ చేస్తే ప్రేయర్లో ఉన్నాడు చేయలేదు అని అంటే అంత బాధపడ్డాడు. తర్వాత తెలుసుకొని మేము ఆయన చివరి నిమిషం అందరితో మాట్లాడాలని ఆశ అనుకోకుండా అమెరికా నుంచి కొండ కరోనా టైంలో లండన్ నుంచి ఒకరు అమెరికాలో ఒకరు లండన్లో పాప వచ్చి కూతురు ఇక్కడ కనిపెట్టుకొని ఉన్నాయి. వాళ్ళంతా ప్రయాణం అద్భుతంగా ఎక్కడ కూడా చెక్కింగ్లు ఉన్నప్పటికీ ఇంత డైరెక్షన్ రిసెప్షన్ చేయమని వాళ్ళు ముందు టైంకి వచ్చేసారు. 3 రోజులు అది దేవుడి కృప. ఆయన చేసిన నిస్వార్థమైన సేవతో మార్టిన్ మా చిన్న అబ్బాయి పెద్ద పిత్తలు సమయానికి వచ్చి అందుకొని వాళ్ళ అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి లాస్ట్ రెండు వరకు మా అన్న చనిపోయి చెప్పలా చివరి వరకు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రేమ మా అమ్మలో ఉన్న ఇదంతా మా నాన్నగారు సేవ పరిచర్య ప్రేమ దేవుని మీద ఆధారపడి మాకు కోట్లు వస్తుంది అతను కానీ దేవుని మీద ఆధారపడి సేవ భరితం ఈరోజు కొనసాగిస్తున్న మా ధైర్యం ఉన్నాం. మేము సేవలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మీరందరూ కూడా మీరు రావడం మీ అందరికీ రెండు హృదయపూర్వక తెలియపరుస్తూ సేవకులందరూ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవల స్వార్థ ద్వారా ఆయనకి ఎంతో ఇష్టమైన పాట ఒక వచ్చిన పాట నా కొండ కోట నీవే. మా అన్నకి ఇష్టమైన పాట నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా
వేదిక ఆరంభించున్నాను పెద్దలు విశేషమైన బంధుమిత్రులు క్రైస్తవ బిడ్డల ఇదను ఒక గొప్ప వ్యక్తి మరణానికి ఆ యొక్క ఫ్యూనరల్కి అటెండ్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క నాకు అందరికి తెలియదు కానీ దేవతలతో థామస్ గారితో సాగర్తో నాకు పరిచయం ఉన్నాయి. అలాగే జాన్సర్గా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నాను. నేను థామస్ గారు నాకు చెప్పారు ఆమె ఇట్లా చనిపోయారు, ఎలా చనిపోయారు థామస్ అని అడిగారు. ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నాడన్న హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే నేను బ్యూటిఫుల్ డెత్, బ్యూటిఫుల్ డెత్ అది అందరికీ బాధ. దేవుని బిడ్డలకి వారి జీవితంలో జీవించిన విధానం చేత వారి ప్రయాణం వారు చేసిన సర్వీస్ అన్నీ కౌంట్ అయినప్పుడే పీస్ఫుల్ డెత్ వస్తుంది. నేను విని తర్వాత సంతోషపడ్డాను, మంచి మరణం అని. నాకు తన గురించి ఎప్పుడు వినలేదు, ఆయన పరిచర్య వినలేదు, వ్యక్తిగత జీవితం తెలియదు, వారి కుటుంబ సభ్యులు కూడా తెలియదు. కానీ నా మనసు సమాధికి వెళ్ళాలి అని థామస్ కొంతలు సభ్యులు చేశారు. ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఉందో చేస్తారేమో అని అక్కడికి వెళ్దామనుకున్నాను. కానీ కావాలి తీసుకొస్తున్నారని తెలిసి సంతోషపడ్డాం. గొప్ప వ్యక్తులు మరణం చాలా గొప్పగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని పోరాటాలు చేసినా మనిషి జీవితం నీటి పొడవు లాంటిది. నేను ఎన్నో డెడ్ బాడీస్ చూశాను, ఎంతోమందిని చనిపోయిన వారిని మోశాను, ఎన్నో సమాధులు నేను చేశాను. ఒక్కొక్క రకమైన మరణం, విచిత్రమైన మరణాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. బాగా దేవుణ్ణి ఆరాధించిన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, పరిచర్య చేసిన వారు, దానం చేసిన వారు, ఎక్కువగా దేవుణ్ణిలో ఉన్నవారు మరణాలు చాలా డెఫినెట్గా ఉంటారు. అది దట్స్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మరణం బ్యూటిఫుల్ అనడానికి కారణం ఆయన మంచి జీవితం, కుటుంబ సభ్యులు సంతోషపడారు, మంచిగా జీవించారు, మంచి క్యారెక్టర్ ఉంది, మంచి పరిచర్య ఉంది. నాకు దేవరం గారు థామస్ గారు చెప్తూ ఉండేవారు, మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పోషించింది, మా అన్న మమ్మల్ని కష్టపడి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. అది ఒక కృష్ణ లైఫ్లో ఉంటుంది, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉంటుంది ఎక్కువగా. హిందు ఫ్యామిలీస్లో ఆ యూనిటీ ఉండదు. అది కేవలం దేవుని యొక్క దయ, మన బైబిల్ని ఫాలో అవుతాం కాబట్టి మన కుటుంబాలు అట్లా ఎదుగుతూ ఉంటాయి. అలాగే చాలామంది మరణాలను కొన్ని అటెండ్ కాలేకపోతూ ఉంటారు. అది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి, ఆ డెత్ యొక్క పరిస్థితులను బట్టి కొన్ని అటెండ్ కాదు. రీసెంట్గా ఒక డెత్ అటెండ్ అయ్యాను. నేను చెన్నై నుంచి వస్తూ ఉంటే థామస్ గారు పని చేశాను. అక్కడ ఒక హాస్పిటల్ యొక్క కుమారు ఇట్లా మటన్ అయ్యారంటున్నాము, అందరూ భయపడుతున్నారు, పోస్ట్ మార్టం అయింది. ఈ ఫ్యూనరల్ ఎక్కడ గవర్నర్ బలిన రోజులో షామే చేశారు చూసుకోవాలి. నేను అన్నాను పాస్టర్ గారి కుమారుడు కదా,
మన చర్చి తీసుకెళ్ళి నేను వస్తున్నాను, హోస్టల్ నిర్ణయం చేయబోతారని చెప్పాను. నేను ఆ డెటోరియం దగ్గర మాట్లాడింది ఏంటంటే, అలాంటి మరణాలు దేవుని రాజ్యానికి వెళతాయో లేదో మనకి ఒక డౌట్. ఎందుకంటే గురి వేసుకొని చదివిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి దేవుని రాజ్యం లేదనేది మనకు తెలుసు. మా బైబిల్ చెప్తుంది సడన్ డెత్ జరిగిన వారు కూడా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఈయన మరణం అది ఆల్రెడీ ప్రిపేర్, దేవుని యొక్క పిలుపు కొరకు వేచి ఉన్నారు. ప్రయాణం అయిపోయింది, మన సమాజంలో ప్రయాణం ముగించాడు, శరీరం మెట్టవ్వాలి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి హీఈస్ రెడీ టు గో అని ప్రిపేర్ అయ్యారు. వారి గొప్ప వ్యక్తులు అవుతుంది, మంచి మరణం ఇచ్చేది. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక నాకు జరిగిన రియల్. నేను కరోనాతో నేను పేషెంట్గా అడ్మిట్ అయ్యాను, నేను ఐసీలో ఉన్నాను, నేను తామస్ ఫోన్